అనుష్ఠానంలో కూర్చున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా శ్రీరంగానికి మానసికంగా వెళ్ళొచ్చేద్దాం, ఎవరు మనల్ని ఆపుతారు, చక్కగా ఇలా కూర్చున్నోళ్ళం కూర్చున్నట్లే ఎలాంటి సుఖాసనం వేసుకొని కూర్చోండి. మనకి పద్మాసనం వేసుకోవాలనే లేదు, సుఖాసనం కూర్చొని మనసు అలా పెరిగి పెరుమాళి మీద ధ్యానం పెట్టి మనసును ఆయన మీద లగ్నం చేసి మనం శ్రీరంగం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్లుగా ఆ శ్రీరంగం ఆ తిరుచిలో దిగి అక్కడి నుంచి బండి కట్టించుకొని శ్రీరంగానికి వెళ్ళినట్లుగా అక్కడ చక్కగా విజయవాడ వారి సత్రంలో దిగినట్లుగా అలా నేరుగా నడుచుకుంటూ రంగరంగ మండపంలోకి వెళ్ళి అక్కడ మూడు మంత్రాలు చక్కగా సేవించుకొని అటు నుంచి నేరుగా వెళ్లకుండా ఈ పక్కన కూరతాళ్వారి సన్నిధి బట్టర్వారి సన్నిధి అట్లాగే బట్టర్వారి పాదాలు నంజీయర్ గారు ఉంటారు వారిని సేవించుకొని అలాగే ఆ కొంచెం ముందుకు వస్తే ఇటు ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే శ్రీమన్ నాదమునిఘడ్ అలాగే ఆలవందాల సన్నిధి సేవించుకొని ఇంకొంచెం ముందుకెళ్తే తొండరుడిపడి ఆళ్వాల సన్నిధి సేవించుకొని అలా సందులోకి వెళ్ళగానే ఆ పక్కన పాండురంగుడి సన్నిధి సేవించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద హనుమస్వామి సన్నిధి, ఆ సన్నిధిలో తిరుప్పాణ ఆళ్వార్లు ఆయన సేవించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే చిన్న ఆంజనేయ స్వామి సన్నిధి సేవించుకొని తల వెనకకి దిప్పి పైకి ఎత్తితే అక్కడ దశావతారాలు కనబడుతూ ఉంటాయి. అది చూసుకొని వాళ్ళందరికీ కూడా దర్శన నమస్కారం పెట్టేసుకొని మనకి గనక దశావతార స్తోత్రం గనక వస్తే ఆ వేదాంత దేశకులు వారు అనుగ్రహించింది ఒక్కసారి అక్కడ విన్నపం చేసేసుకొని ఆ తర్వాత అక్కడ వేం చేసుకున్నటువంటి అమృత కలశ గరుడ సన్నిధి తీసి ఉంటే ఆ లోపలికి వెళ్ళి సేవించుకొని ఆ తర్వాత అలా చక్రతాళ్వాని సన్నిధికి వెళ్ళి చక్రతాళ్వాన్ని సేవించుకొని వెనక వైపు ప్రదక్షిణ మార్గంలో ఆ యోగ నరసింహస్వామిని సేవించుకొని అలాగే ఆ చక్రతాళ్వాన్ సన్నిధిలో విజయాసన అమ్మవారి తాయారు సన్నిధి గోడలోనే ఉంటారు అమ్మవారు, ఆమెను సేవించుకొని ఆ ప్రదక్షిణ మార్గంలో అక్కడ వేం చేస్తున్నటువంటి తిరువరంగత అముదనార్లను సేవించుకొని ఇలా బయటకు వస్తే ఎదురుగుండా మనకు ఉడయ వాళ్ళ సన్నిధి కనిపిస్తూ ఉంటుంది. ఆహాహా రామానుజ మిమ్మల్ని సేవించుకోలేదే అంటూ మళ్ళీ గోష్ఠి వాళ్ళందరం గబగబగబగబ కొంతమేర టైల్స్ ఉంటాయి కొంతమేర ఇసుక ఉంటుంది రెండిట్లో ఎట్లాగొట్లా ముందుకు వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఉడేవారి సన్నిధి సేవించుకొని బయటకు వచ్చి అక్కడ మూడు మంత్రాల రూపంలో వేయించేసుకున్నటువంటి కృష్ణన్ సన్నిధి సేవించుకొని ఇంకొంచెం బయటకు వస్తే అక్కడ మనకు పెళ్లి లోకాచార్యుల వారి సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి సేవించుకొని ఆహా నాయన ఆచార్యుల వారే పెళ్లి లోకాచార్యుల వారే మీరు చేసినటువంటి ఆ యొక్క త్యాగ ఫలితంగా కదా ఈనాడు మేము నంబరమాలను సేవించుకోగలుగుతున్నాము అంటూ పెళ్లి లోకాచార్యుల వారికి అలా సాష్టాంగ దండవత్ ప్రణామాలు సమర్పించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం ఈ యొక్క సన్నిధికి లోపలికి వెళ్ళటానికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆర్యభట్టాల వాసలు అంటారు అక్కడికి వచ్చి అక్కడి నుంచి లోపలికి ఇలా వెళుతూ ఉంటే అక్కడ మనకి ఎలా అంటే ఒక పెద్ద ప్రాకారం లాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళగానే ఆ ప్రాకారాన్ని కట్టించినటువంటి రాజు రాణి విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఆ పక్కన రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒకే స్తంభంలో నవనారసింహులు వేంచేసి ఉంటారు, అలాగే అక్కడ తిరుక్కచ్చి నంబిగారి సన్నిధి ఉంటుంది, వరదరాజ పెరుమాళ్ సన్నిధి ఉంటుంది. అవి చూసుకుని ఇటువైపు వచ్చినట్లయితే అదే సన్నిధిలో శ్రీకృష్ణస్వామి సన్నిధి ఉంటుంది అక్కడే బయట ప్రాకారంలో. అక్కడి నుంచి ఇట్లా కొంచెం ముందుకు వస్తే నమ్మాళ్వార్లు తిరుమంగయాళ్వార్ల సన్నిధి ఉంటుంది, అక్కడ మళ్ళీ ఇంకా మన మధురకవి ఆళ్వారి సన్నిధి ఉంటుంది, అలాగే అక్కడ నమ్మాళ్వార్ల శ్రీ సన్నిధి ఆ పాదాల దగ్గర రామానుజుల వారు వేం చేసి ఉంటారు. వారందరిని సేవించుకొని బయటకు వచ్చి ఇలా పక్షిరాజు తోపు అంటారు ఆ మండపంలోకి రాగానే పెద్ద గరుడాళ్వార్లు ఎబౌట్ టు గెటప్ అన్నట్లుగా వేం చేసి ఉంటారు. ఆ గరుడాళ్వార్ల సన్నిధి సేవించుకొని ఆ గరుడాళ్వార్లకి కుడి చేతి పక్కన చూసినట్లయితే అక్కడ ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. ఆ ఇప్పుడే వదిలే ప్రసాదాలు మనం శ్రీరంగం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాలే, ఇప్పటి నుంచి తీసుకోవడం ఎందుకు, మళ్ళీ నూనె గారిపోతూ ఉంటాయి వాసన వస్తూ ఉంటాయి వద్దు అంటూ పక్కన అమ్మ చెప్తుంది. లేదు లేదు అవన్నీ నేతితో చేసిన ప్రసాదాలే చక్కగా నిల ఉంటాయి తీసుకున్నాము అని అంటే లేదులే ఇంకా వారం రోజులు ఉందాం అప్పుడే కంగారు ఏమొచ్చింది అని వాళ్ళకి చెప్పి ఇప్పుడే ప్రసాదాలు వద్దని చెప్పి మళ్ళీ నేరుగా వెళ్ళిపోతూ ఆ నేరుగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రెండు సన్నిధులు రెండు దారులు వస్తాయి. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళితే అక్కడ లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది, ఆ లక్ష్మీదేవి సన్నిధి దర్శనం చేసుకొని ఆ పక్కకు వెళితే అక్కడ రంగనాథుడి యొక్క ఆ ధాన్యం కొలిచేటువంటిది ఉంటుంది. ఆ కొలిచేటువంటి ధాన్యం దగ్గర రంగనాథుడు పెద్ద పెద్ద చెప్పులు ఉంటాయి అక్కడ స్తంభానికి కట్టేసి అక్కడ మన వాళ్ళు చెప్తూ ఉంటారు కొత్తగా వచ్చినటువంటి గోపికమ్మకి నీకు తెలుసో తెలీదో ఇవి ఎవరి అనుకుంటున్నావు రంగనాథుడు చెప్పులు, సాక్షాత్తు శ్రీరంగనాథుడు అర్ధరాత్రి వేళల్లో తన యొక్క ఆస్థానం అంతా కలిగి తిరుగుతూ చూసుకుంటూ ఉంటాడు, రాజుగారు గనక రాత్రిపూట తన పర్యవేక్షణలో చూసుకుంటూ ఉంటాడు కదా అలా రంగనాథుడు స్వయంగా చూస్తూ ఉంటాడు అంటూ ఇవన్నీ చెప్తూ ఉంటారు. వస్తుందా ఇంతకీ లైవ్ వీక్షిస్తున్నారా భాగవతులు వెళ్తున్నారా అక్కడికి వెళ్ళారా శ్రీరంగ దివ్యక్షేత్రానికి. సరే అట్లా అది చూసిన తర్వాత ఆ పక్కనే
ధాన్యాగారాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ అవన్నీ నిల్వ చేసేటువంటి సన్నిధి. ఆ తర్వాత అట్నుంచి నేరుగా వెళ్ళామంటే అక్కడ ఒక కార్నర్ లో నుంచొని స్తంభం దగ్గర శ్రీరంగా 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 అని ముమ్మార్లు అరిచామంటే ఇంకా అది మొత్తం వినబడుతూ ఉంటుంది. రీసౌండ్ వస్తుంది, మన సౌండ్ మనకే వస్తూ ఉంటుంది అనమాట. అందరూ వెళ్ళి అక్కడ శ్రీరంగా 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 అని అరుస్తూ ఉంటారు. అక్కడి నుంచి నేరుగా వెళితే అక్కడ ఒక రాముల వారి సన్నిధి వస్తుంది. అట్లా అవను వెళ్ళొచ్చు, లేదంటే ఇటువైపు వచ్చారంటే ఇక్కడ ఇంకొక వాసల్ ఉంటుంది. ఆ యొక్క వాసల్ నుంచి లోపలికి వెళితే అక్కడ ఆ గడప కిందే మొత్తం నవగ్రహాలు వేయించేసి ఉన్నాయంటారు. రంగనాథుని యొక్క భక్తుల్ని నవగ్రహాలు ఏం చేయలేమని చెప్తారు. ఎందుకంటే అవే భక్తుల యొక్క తిరుపాద ధూళి కోసం పరితపిస్తూ రంగనాథుని ఆస్థానంలో గడప కింద కూర్చున్నాయని అంటారు నవగ్రహాలు. అలాంటి ఆ నవగ్రహాలను దాటుకుని లోపలికి వెళితే రంగనాథుడికి నిత్య తిరుమందిరం జరగదండి. అందుకోనా అన్నట్లుగా లోటు తీర్చడానికి అన్నట్లుగా బయట బంటు వేయించేసి ఉంటాడు రామ బంటు హనుమ ఒంటి స్తంభం మీద ఉన్నట్లుగా. అక్కడ ఆయనకి నిత్య తిరుమందిరం జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయన చుట్టూ కనీసం 3 ప్రదక్షిణాలు చేయాలని చెప్తారు. అలా 3 ప్రదక్షిణాలు చేసి ఇక ఆ తర్వాత అటు పక్కన ఏంటంటే డోలోత్సవ మండపం ఉంటుంది. ఉయ్యాల కట్టి ఆ స్వామిని నంబెరుమాలని ఉభయనాచమాలతో అక్కడ చక్కగా ఊంజల్ సేవ సాయిస్తూ ఉంటారు ఆ మధ్య మధ్యలో ఉత్సవాలప్పుడు. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఎత్తరుగుల మీద ఇంకొక కొన్ని సన్నిధులు ఉంటాయి, ఒక 2-3 సన్నిధులు ఉంటాయి. అలా మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఎదురుగుండా ధ్వజస్తంభం ఉంది. అంతే, అక్కడ పరమపదం వెళ్ళిన తర్వాత గనక ఆ జీవుడు అలా సాష్టాంగ దండవత్ ప్రణామాలు సమర్పించేసి ఎక్కడ కనబడితే అక్కడ స్తంభాలు మణిమండప మార్గదాయి అంటూ రామానుజుల వారికి ముందు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళినటువంటి వాడు ప్రతి ఒక్క స్తంభం దగ్గర దండం పెట్టుకుని వెళుతున్నట్లుగా ఇక్కడ ధ్వజస్తంభం కనిపించిందని చెప్పేసి అక్కడ సాక్షాత్ ఆ దండవత్ ప్రణామాలు సమర్పించేసి ఎడం చేతి వైపు వెళ్ళామనుకోండి, ఇలాగా ధర్మదర్శనం వైపు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక స్తంభంలో ఎవరు మనకి యముడు అలాగే చిత్రగుప్తుడు ఉంటారు ఒక స్తంభంలో వేయించేసి. అప్పుడే వచ్చినటువంటి కొత్త గోపికమ్మకి ఇవి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ గోపికమ్మ అనమాట. ఆ చూసావా, అదిగో ఆయన నుదుటి మీద బల్లి వేలాడుతూ ఉంది, ఆ తోకకు ఒక బల్లి ఉన్నది, చూసావా ఆయనే యముడు, అదిగో ఆయన చిత్రగుప్తుడు అంటే అన్ని చూపిస్తుంది. అటు పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళం. మనం ఏం చేస్తాం, సూక్ష్మంలో మోక్షం కావాలనుకునేటువంటి వాళ్ళం కదా, ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అది చూపించడానికని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాం అనుకోండి, 100 రూపాయలు ఎంట్రన్స్ ఉంటుంది. జనం చాలా మంది ఉంటారు కదా, అందుకని మనం ఆ జనాల్లో వెళ్ళొద్దు అని చెప్పి ఒక అమ్మ 100 రూపాయలు టికెట్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఇలా లైన్లు తిరుగుతూ ఉంటే ఆ లైన్లలో నుంచి అక్కడి నుంచి మనకు పక్కన కూడా కనిపిస్తూనే ఉంటుంది ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లు. అదిగో ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లను సేవించుకోవాలి, శ్రీరంగం వచ్చినందుకు సాక్ష్యం ఏమిటి అని రేపొద్దున మనం పరంపదం వెళితే అక్కడ పరంపదనాథుడికి మనం సాక్ష్యం చెప్పాలి, ఇదిగో ఇది నేను చూశాను అని చెప్పి అక్కడ ఆ ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఇలా మనం లోపలికి వెళ్ళిపోతాం. అయితే రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు సన్నిధిలో నుంచి ఈ ఒంటి స్తంభం గరుడాళ్వార్లకు కొంచెం కిందనే సూర్య భగవానుడు వేయించేసి ఉంటారు. నేరుగా వెళ్ళామంటే ఆ గోడ మీద మొప్పలేని చేప, తోకలేని గుర్రం, ఇట్లా ఒక 3 గుర్తులు ఉంటాయి, అవన్నీ చూసేసుకుంటాం. సరే అవన్నీ ఆ గోడ మీద ఉంటాయి, మనం అక్కడ దాకా వెళ్ళొద్దు, ఇంకా దర్శనానికి వెళ్ళాలిగా. లోపలికి వెళుతూ ఉన్నాం. ఇక లోపలికి వెళ్ళగానే అద్భుతమైనటువంటి రంగనాథుని యొక్క అసలైన సన్నిధి ఉన్నటువంటి ప్రాకారంలోకి ప్రవేశిస్తామా, ఎడం చేతి వైపు వెళ్ళొచ్చు, కుడి చేతి వైపు వెళ్ళొచ్చు. ఒక్కోసారి జన సందోహం ఉన్నదాన్ని బట్టి ఎడం చేతి వైపు నుంచి పోనిస్తూ ఉంటారు, లేదా కుడి చేతి వైపు నుంచి పోనిస్తూ ఉంటారు. అలా చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఇక అక్కడ మండపంలోకి ప్రవేశిస్తామా, ఎటువంటి మండపము, ఆ మణవాళ మాముని ఎట్లా ఒక 1 సంవత్సర కాలం పాటు ఈడు విన్నపం చేస్తూ ఉంటే ఉభయనాచమాలతో కూడినటువంటి నంబెరుమాళ్ళు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ పవిత్రోత్సవాదులు ఇత్యాదులు అన్ని కూడా రద్దు చేసుకొని మరి ఆలకించినటువంటి మండప గాయత్రి మండపంగా పేరుగాంచింది. అలాంటి ఆ స్తంభం స్తంభాలతో కూడి ఉంటుంది అక్కడ. ఆ మండపంలోకి వెళతాం. ఆ మండపంలో మనం ఎవ్వరం గమనించాం, ఆ పెరియ పెరుమాళ్ళకి ఎదురుగుండా ఉంటుంది ఆ మండపం. ఆ మండపంలో మనం ఇలాగ లైన్ లో వెళుతూ ఉంటే మన వెనకాలకి ఒక చిన్న గరుడాళ్వార్లు కంతల కంతల కంతలుగా ఉంటుంది, ఎప్పుడు తీసి ఉండదు. ఆ కంతల్లోంచి ఇలా చూస్తే ఆ చిన్న గరుడాళ్వార్లు కనిపిస్తాడు. ఆ చిన్న గరుడాళ్వార్లు సేవించుకొని ఇలా తిరిగి నేరుగా మనం వెళుతూ ఉంటే జయ విజయులు నుంచొని ఉంటారు, ఇలా తర్జని ముద్రలో ఉంటారు. ఆ కోరలు ఇలా కనిపిస్తూ ఎవరైనా రంగనాథుడికి ఏదైనా అవధ్యం తలపెట్టాలని వస్తున్నారేమో, జాగ్రత్త సుమా తస్మాత్ జాగ్రత్త అన్నట్లు వాళ్ళు ఇలా నుంచుని ఉంటారు.
ఆ తర్వాత అక్కడి నుంచి కూడా లోపలికి వెళితే ఇటువైపు తిరగగానే అక్కడ ఒక సన్నిధి కనిపిస్తుంది. దర్శనం చేసుకుని లోపలికి వెళుతూ అలా వెళుతూ ఉంటే తిరువన్నాళ్ళు ప్రదక్షిణ కనిపిస్తుంది. తలుపులు వేసేసే ఉంటాయి ఎప్పుడు తీరు అంత తొందరగా. అక్కడి నుంచి ఇట్లా కొంచెం కొంచెం తిరిగామా, ఇటు తిరిగామా, ఇంకేముంది, ఉభయ నాచ్యమాలతో నంబెరమాలు దివ్యంగా వేంచేసి దర్శనమిస్తుంటే, ఆ వెనకాల పెరి పెరుమాలు పడుకొని వేంచేసి దర్శనమిస్తుంటే, అక్కడ ఉన్న అత్తగ స్వాములు ఏమో వెళ్ళిపో వెళ్ళిపోమంటుంటే, లేదు లేదు స్వామి కాసేపు ఉండనివ్వండి స్వామి, ఇక్కడ చూసుకొనివ్వండి స్వామి అని వాళ్ళని కాసేపు అలా మాటలతో మభ్య పెట్టు ఏదో ఒకటి చేసి ఆ మనం అక్కడ నుంచోని అలా స్వామిని సేవించుకుంటూ కళ్ళు వెంబడి అప్రీతంగా నీళ్లు గారిపోతుంటే, రంగనాథ ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం లభించిందయ్యా, తిరుపాడాల వాళ్ళకి నీ దర్శనం ఇచ్చిన వెంటనే నీ పాదాలలో చక్కగా లీనం చేసేసుకున్నావా స్వామి, అటువంటి తిరువడిగాళ్ళు ఒక్కసారి చూసుకోనివ్వండి స్వామి, స్వామి వెళ్ళనివ్వద్దు స్వామి, ఒక్కసారి తిరువడిగాళ్ళు సేవించుకుంటాం అని తిరువడిగాళ్ళు సేవించుకోవడం. తిరువడిగాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటారు ఒక ఆయన సింహాసనం వేసుకుని, ఎవరు, తిరువరంగ మాళిగయ్యారు, ఇదే కదా పద్మజ గారు చెప్పారు వీరి గురించే కదా అంటూ తిరువరంగ మాళిగయ్యారిని సేవించుకొని, అమ్మయ్యా వచ్చిందా, అదే ఫైనల్ బ్యాటిల్ అన్నమాట. ఆ క్లైమాక్స్ లో గనక పవర్ కట్ అయితే లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయితే ఎంతగా ప్రాణం వెలవెళ్ళాడిపోతుందో, ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ పవర్ కట్ అయింది, నా పరిస్థితి అయితే అలాగే ఉంది. సరే ఇక ఆ తిరుమైన సౌందర్యాన్ని మొత్తాన్ని సేవించుకోవాలి, తిరుపణాల వారు చెప్పారుగా అమరనాథపురాల్లో, రండి ముందు పాదాలు సేవించుకుందాం అని పాదాలను సేవించుకోవడం, ఆ పాద పీఠం పద్మ పీఠం అన్ని సేవించుకుని ఆ పైన ఉన్నటువంటి ఆ ఎర్రని ఆ పట్టు పీతాంబరం సేవించుకొని దానిపైన ఉన్నటువంటి ఆ ఉదరబంధాన్ని సేవించుకొని దానిపైన ఉన్నటువంటి ఆ తిరు నాభి కమలం నుంచి వచ్చినటువంటి ఆ బ్రహ్మ ఇవన్నీ సేవించుకొని అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే ఆ తిరుమారువు, అబ్బా అద్భుతంగా ఉందండి, తిరుమారు అమ్మ వేంచేసుకున్నటువంటి వక్షస్థలం అని ఆ వక్షస్థలం సేవించుకొని అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే ఆహా ఈ కంఠమే కదా సమస్త లోకాలని కడుపులో పెట్టుకోవడానికి దోహదపడినటువంటిది అంటూ ఇది సేవించుకొని ఆ తర్వాత పైకి వస్తే ఆ ఎర్రటి తిరు అధరాలు మన మనసును లాగేస్తూ ఉంటే అక్కడి నుంచి కొంచెం పైకి వెళితే ఆ యొక్క తిరునేత్రాలు ఇక్కడున్నది ఒక రంగే ఎరుపు రంగు అని చెప్పారుగా తిరుపాణ వార్లు, కానీ కళ్ళల్లో మూడు రంగులు ఉంటాయట, ఎరుపు జీర, నలుపు గుడ్డు, తెల్లగుడ్డు, కాబట్టి ఇట్లా మూడు రంగులు ఉంటాయి అక్కడ అంటూ ఆ తిరునేత్రాలను సేవించుకొని ఆదిరాజ సూచమైనటువంటి ముడిని సేవించుకొని అక్కడ తిరు అనంతాళ్వార్ నిప్పులు కక్కుతూ ఉంటాడు. అస్థానే భయశంక, ఏమో వచ్చినటువంటి భాగవతుల్లో ఎవరైనా మామూలు వాళ్ళు కూడా ప్రవేశించేసి భాగవతుల రూపంలో రంగనాథుడికి ఏమైనా అవధ్యం తలపెట్టడానికి ఏమైనా వస్తున్నారేమో అంటూ అక్కడ నిప్పులు జరుగుతూ ఉంటాడు ఆ ఆదిశేషుడు, ఆ స్వామికి రక్ష పెట్టడానిక అన్నట్లుగా ఆ విధంగా ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు, ఆదిశేషుడి మీద ఉండేటువంటి పడగలు ఇవన్నీ సేవించుకొని ఇక రాలేక రాలేక, నాయన రంగనాథ ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం లభించిందయ్యా, ఎన్నాళ్ళ నుంచి పరితపిస్తున్నానయ్యా, నీ దర్శన భాగ్యం దాసరాలకు అనుగ్రహించావా స్వామి, ఆహాహా ఈ దర్శన భాగ్యం ఇలాగే అలా శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందయ్యా, కానీ వీళ్ళు లాగేస్తున్నారే, అయ్యయ్యో నేను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నానయ్యా, నీకు పరిపూర్ణంగా సేవించుకోలేకపోతున్నానయ్యా, కళ్ళు తుడుచుకుంటూ ఉంటాం, అయ్యో ఏంటి అసలే చూడమంటుంటే తనివి తీర కళ్ళు విప్పార్చి చూడండి అని అంటుంటే ఆ ఉన్న రెండు కళ్ళలోంచి కూడా నీళ్లు వచ్చేస్తుంటే ఎట్లాగా, అయ్యో రెండు కళ్ళే ఎందుకు ఇచ్చావయ్యా స్వామి రంగనాథ, నిన్ను సేవించడానికి ఒళ్ళంతా కళ్ళు కదా కావాలని అన్నారు వ్యాఖ్యానంలో, మరి ఇప్పుడు ఉన్న రెండు కళ్ళల్లోంచి కూడా నీళ్లు గారుతూ ఉంటే నిన్ను ఎలా సేవిస్తానయ్యా అని చెప్పి, లేదు లేదు నేను ఏడవకూడదు, నాకు బాగా క్లియర్ గా కనపడాలి రంగనాథుడు అంటూ అలా ఆ స్వామిని సేవించుకొని అలాగా ఆ స్వామిని సేవించుకుంటూ ఆయనకు మంగళాశాసనం చేసుకుంటూ ఇక విడిచిపెట్టి రాలేక ఒక కంటితోనేమో ఆహా ఎంత అద్భుతమైన దర్శనం భాగ్యం దొరికిందయ్యా అంటూ రంగనాథ అంటూ అలా ఆనంద బాష్పాలు, ఒక కంటి వెంటేమో ఏడుపు, మళ్ళీ ఎప్పటికి వస్తానో స్వామి, నేను మళ్ళీ ఎప్పటికి చూస్తానో స్వామి, ఈ దాసుని కటాక్షించడానికి గాను ఎంత చక్కగా పరమపదం నుంచి ఇక్కడికి వచ్చి వేయించేసావా అయ్యా, నా కోసం వచ్చావా స్వామి, నన్ను ఆరక్షించడానికి వచ్చావా స్వామి, ఇంత పాపాత్మురాల మీద నీకు ఇంత కరుణ ఏంటయ్యా, నేను ఎంత పాపనైనా కూడా నన్ను కూడా రక్షించడానికి వచ్చావా స్వామి శ్రీరంగంలో అంటూ ఆయనకి ఎన్నో వేల వేల కృతజ్ఞతలు తెలుపుకొని ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి, అదిగో అక్కడే కదా రంగనాథుడు నుంచొని ఆ బయట మెట్లు దిగేటప్పుడు ఆ ఫస్ట్ మెట్టు మీద నుంచొని అక్కడ గోడ కానుకొని ఆ కొంచెం మూల మీద నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానం సేవిస్తూ ఉంటే, ఈడు వ్యాఖ్యానం రంగనాథుడు విని ఆలకిస్తూ ఉండేవాట. అప్పుడు ఆ దీపాలు పట్టుకునేటువంటి ఆయన వచ్చి, ఏంటి నువ్వు అర్చాదుర్మేనతో ఉన్నావు, ఇలా రాకూడదు, వెళ్ళిపోయి పడుకో నువ్వు అని చెప్పి రంగనాథుడిని గదమాయించి లోపల తీసుకెళ్లి పడుకోబెట్టాడా అని చెప్పి అక్కడ దండం పెట్టుకొని, ఇప్పుడు తాకనివ్వడం లేదులేండి, అలా దండం పెట్టుకొని మెట్లు దిగి కిందకు వస్తే అక్కడ
ఆ విశ్వక్సేనుడి వారి సన్నిధి. ఆ సన్నిధికి ముందు నాలుగు ఆ ఎలా అంటే పిల్లర్స్, ఆ పిల్లర్లలో ఒక పిల్లర్కి ఇట్లా చక్కగా ఇత్తడి తాపడం చేసి అక్కడే కూర్చొని నంబెళ్ళే గారు వ్యాఖ్యానం సేవించేవారు అంటూ మనకి ఎలాగో ఈడు వ్యాఖ్యానం అయిపోయిందిగా సరేలే అని చెప్పి అక్కడ కూర్చొని కాసేపు ఆ ఈడు పంక్తులు నాలుగు అక్కడ విన్నపం చేసేసి ఎదురు ఈ ఆ రంబిళ్ళయ్య గారికి ఇట్లా దండం పెట్టుకుని జరగగానే అక్కడ పెద్ద పెద్ద రంగనాథుని యొక్క శ్రీపాద పద్మములు బంగారు రంగులో ఉంటాయి. ఆహాహా రంగా, నీ పాదాలు మళ్ళీ ఇంకోసారి నాకు దర్శనం చేయనిస్తున్నావా అంటూ అక్కడ నమస్కారం చేసుకొని అలా విశ్వక్సేనుల వారి సన్నిధిలోకి వెళితే అక్కడ విశ్వక్సేనుల వారి సన్నిధిలో విభీషణాల్వాణి ఉంటారు, హనుమస్వామి ఉంటారు, అలా వాళ్ళు ఇరువురిని కూడా సేవించుకొని ఆ తర్వాత ఇహ అలా బయట నుంచి అలా వచ్చేస్తాం. ఇక తాయారు సన్నిధి ఇవన్నీ చాలా ఉంటాయి అనుకోండి, సరే మనకి ఇచ్చినటువంటి కాస్త సమయంలో కనీసం రంగనాథుడిని ఇలా మానసికంగా సేవించుకోవటానికి ఏం ఖర్చు అవుతుంది చెప్పండి, ఏం ఖర్చు అవుతుంది? రూపాయి ఖర్చు ఉందా? టికెట్లు కొన్నాము మనం, ఏమన్నా పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తన లాగా అచ్చరాది మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ స్వామి యొక్క తిరునామ సంకీర్తనం చేసుకుంటూ వెళతాం. మనం ట్రైన్ లో వెళ్ళేటట్లయితే చిరుతిండ్లు వెను తీసుకుని వెళ్ళాలి. ఏమన్నా చిరుతిండ్లు ప్యాక్ చేసుకున్నాము మనం? ఏమి లేదే, చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడున్న వాళ్ళం అక్కడ కూర్చొని చక్కగా సేవించుకున్నాం. మనకి ఇంకా సమయం మించిపోతుంది, ఇంకోసారి తాయారు సన్నిధి అవన్నీ సేవించుకుందాం.